హాయ్ అండి అందరికీ, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మీరు గనక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అది వేడెక్కాక ఇలా ఒక 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం కారం పొడి ఎక్కువగా వేయం కాబట్టి అందువల్ల పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. అలాగే ఇందులోకి వెల్లుల్లి అలాగే కరివేపాకు ఇలా ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు తొందరగా తోటకూరతో పాటు ఆలు కూడా ఫ్రై అవుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి తోటకూర వేసుకోవాలి. మనం మూత పెట్టుకొని 5 మినిట్స్ ఆలు ఉడికించుకున్నాం కదా, దాదాపుగా 60-70% మనకు ఆలుగడ్డ ఉడికిపోతుంది. ఇప్పుడు తోటకూర వేసిన తర్వాత రెండు కలిపి మళ్ళీ ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి, మనకు ఆలుగు తోటకూర కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. చూడండి ఆలుగడ్డ ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకో, అలాగే ఒక 1/2 స్పూన్ ధనియా పొడి వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. మనకు ఆలుగడ్డ 90% ఉడకగానే మనం ఈ కారం ధనియా పొడి వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి. ఒక 1-2 మినిట్స్ ఫ్రై ఉడకనివ్వాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని తినేసేయటమే. ఇది మనకు సాంబారు, చారు, రసం ఇట్లా సైడ్ డిష్గా అయినా బాగుంటుంది, లేదా డైరెక్ట్గా ఏదైనా చట్నీతో తిన్నా బాగానే ఉంటుంది. అలాగే పుల్కాస్కి, రోటీస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి, తినే వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి, తప్పకుండా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.